కొంచెం చింతపండు, కొత్త చింతపండు రసం వేసుకున్నాము. అలాగే బెల్లం కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు వేపపువ్వు వేసుకుందాము. మెయిన్ ఇంపార్టెంట్ వేపపువ్వు చెట్టు నుంచి కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్న వేపపువ్వు వేసుకోవాలి. అలాగే కొన్ని గ్రేప్స్ వేద్దాము. చూస్తాం కదా, కొన్ని కిస్మిస్ వేద్దాము. కొన్ని పుట్నాలు వేపించనగొప్పు, చిన్న శనగొప్పు కొంచెం వేద్దాము. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మనం ఉగాది పచ్చడి ప్రిపరేషన్ ఉన్నప్పుడు మనం మ్యాంగో పీసెస్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేద్దాము. నెక్స్ట్ మనం బనానా పీసెస్ వేసేద్దాము. ఫైనల్గా కొంచెం తేనె వేద్దాము. చూసినా కదా ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి అయితే మనం రెడీ చేసుకున్నాము. ఇది దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి అప్పుడు మనం పిల్లలందరికీ ఇద్దాము. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మనం ఇలా దేవుడి దగ్గర చక్కగా నైవేద్యం పెట్టేసుకొని పిల్లలకి ఇప్పుడు ప్రసాదాన్ని ఉగాది పచ్చడిని నైవేద్యం పెట్టేసాం కాబట్టి ఉగాది పచ్చడిని పిల్లలకి నైవేద్యం ఇచ్చేద్దాం. ఇప్పుడు హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ ఆంటీ, సేమ్ టు యూ. ఇది కూడా తాగాలి. హ్యాపీ ఉగాది పచ్చడి. ఇది కూడా తాగాలి. ఉగాది పచ్చడి. ఇది కూడా తాగాలి.